हेलो फ्रेंड्स, वेलकम टू आंध्र अरोमा। सो इवाल्टि वीडियो मनम चाला ईजीगा काकरकाय वेपुडिनी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। नार्मल गा काकरकाय चेदु उंटुंदनि चाला मंदि तिनुकुन्ना उंटारु। नेनु चेसिन पद्धतिलो ओकसारि ट्राई चेयंडि, मनकु असलु चेदने तेलियदु, चाला चाला रुचिगा कूडा उंटुंदि। इप्पुडैते एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। सो मुंदुगा मनम हाफ किलो काकरकायलु तीसुकोवालंडि। सो इपड़ ई काकरकाय अन्नितिनी कूडा मनम बागा तुरुमुकोवाली, एंत वीलैते अंत सन्नगा तुरुमुकोवाली। सो इंदुलो उन्न सीड्स नी कूडा अलाने उंचेसुकोंडि। मनम डीप फ्राई चेसेटप्पुडु कूडा ई सीड्स अन्नी कूडा बागा फ्राई अयिपोयि तिनडानिकि चाला बागुंटायि, चाला क्रिस्पीगा कूडा उंटायि। ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 50 గ్రామ్ చింతపండుని వేసుకుందాము। ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు వేసుకుందాము। నీళ్లు ఎక్కువ వేయకండి, ఒక కప్పు అలా వేసే సరిపోతుంది। ఆ తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల కల్లుప్పుని యాడ్ చేసుకొని చింతపండుని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా నానబెట్టుకోవాలి। ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండునంతా కూడా బాగా మ్యాష్ చేసుకొని చింతపండు గుజ్జుని బయట తీసేసి వాటర్ మాత్రమే ఉంచుకోవాలి। సో వాటర్ కొద్దిగా యాడ్ చేస్తే కనుక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఈ చింతపండు నీళ్ళు అనేది వచ్చేస్తాయి। సో ఇలా థిక్కుగా ఉండాలండి మనకు। ఆ తర్వాత ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కాకరకాయ కూడా చింతపండు నీళ్ళలో వేసుకొని బాగా నానబెట్టుకోవాలి। మనకు ఈ చింతపండులో కాకరకాయ ఎంత సేపు నానబెడితే అంత సేపు మంచిదండి। నేనైతే 2 నుంచి 3 గంటల వరకు బాగా నానబెడుతున్నాను। ఇలా బాగా నానబెడితే కనుక మనకు చింతపండు అంతా కూడా కాకరకాయకి పట్టేసి చేదు మనకు అస్సలు తెలియకుండా ఉంటుంది తినేటప్పుడు। सो ఒక మూత పెట్టేసుకొని కాసేపు నానబెట్టుకుందాము। सो ఇలా నానబెట్టుకున్న తర్వాత చింతపండు అంతా కూడా కాకరకాయలు బాగా పట్టేస్తుంది। सो ఇప్పుడైతే మనం బాగా ఈ వాటర్ నంతా కూడా తీసేసుకోవాలి। వాటర్ మనకు అసలు ఉండకూడదండి కాకరకాయల్లో, ఎందుకంటే మనకు ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉండాలి కాబట్టి। సో ఇలా బాగా వాటర్ అంతా తీసేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। నూనె బాగా వేడైన తర్వాత ఇందులో కాకరకాయ తురుము వేసుకొని ఎక్కువ మంట మీద పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ కాకరకాయ అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి। సో ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా తీసేసి ఇదంతా కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। చూసారా సీడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, మనం తినేటప్పుడు కూడా అసలు చేదు అనిపించదు। ఆ తర్వాత మిగిలిన కాకరకాయ తురుముని కూడా ఇలానే ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। सो इप्पुडु इदि कूडा रेडी अयिपोयिंदि काबट्टि ओक प्लेट लोकि तीसेद्दामु। आ तर्वात इदे पैन लो मनं 4 टेबल स्पून्ल आयिल उंचेसुकोनि अंदुलो ओक कप् अला पल्लीलु वेसुकोनि पल्लीलु कूडा बागा ब्राउन कलर वच्चेंत वरकु वेयिंचुकोवालि। सो इला फ्राई चेसुकुन्न तर्वात इवि कूडा ओक सेपरेट प्लेट लोकि तीसेसुकोवालि। आ तर्वात अदे आयिल लो मनं ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। సో ఇలా ఉల్లిపాయలు వేసి కాకరకాయ వేపుడు కనుక చేస్తే మనకు వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది। అదే 10 నుంచి 15 రోజుల వరకు మనకు ఈ కాకరకాయ వేపుడు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ ఆనియన్స్ ని మనం అవాయిడ్ చేసేయొచ్చు। ఇలా ఆనియన్స్ వేస్ట్ చేస్తే రైస్ లోకి తినడానికి చాలా బాగుంటుంది। సో మీరు నిల్వ ఉండాలి అనుకుంటే అవాయిడ్ చేసేయండి।
सो इला बागा गोल्डन ब्राउन कलर वच्चेंतरकु वेयिंचुकुन्न तर्वात इंदुलो मुंदुगा डीप फ्राई चेसि पेट्टुकुन्न काकरकाय तुरुम वेसुकोवाली अलागे इप्पुडु पल्लील पोडि याड चेद्दामंडि इदि नेनु एं चेसानंटे पल्लील बागा वेयिंचुकोनि अंदुलो रुचिकि सरिपडा उप्पु पावु टेबुल स्पून पसुपु मूडु वेल्लुल्लि रेब्बलु अलागे ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఇలా వేసుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఈ పల్లీల పొడిని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి इला बागा मिक्स चेसुकुन्ना तर्वाता फ्लेम ऑफ चेसेसी सर्व चेसुकुंटे मनकु काकरकाय वेपुडु रेडी अयिपोयिनट्टे मनं एप्पुडैना आकुकूर पप्पु चेसिनप्पुडु अलागे रसम रेसिपीस चेसिनप्पुडु इदि नंजुडुगा चाला चाला बागुंटुंदी सो मीरु कूडा ओकसारी नेनु चेसिन पद्धतिलो ट्रई चेयंडि एक्कुव रोजुलु कूडा निलुवु उंटुंदी सो फ्रेंड्स वीडियो अंदरिकी नच्चिते लाइक चेसी शेयर चेसी चैनल लाइते सब्सक्राइब चेंडी अलागे मरीनी कोत्ता वीडियो नोटिफिकेशन कोसम पक्कन बेल आइकॉन क्लिक चेसी ऑल सेलेक्ट चेसुकोंडी थैंक यू सो मच फॉर वाचिंग।